రేషియో ఆఫ్ ది ఏ అండ్ బి నాలుగు సంవత్సరాల క్రితము నాలుగు సంవత్సరాల క్రితము ఇక్కడ ఏ ఉన్నారు ఇక్కడ బి ఉన్నారు నాలుగు సంవత్సరాల క్రితము నాలుగు సంవత్సరాల క్రితము నాలుగు సంవత్సరాల వెనకాల నాలుగు సంవత్సరాల వెనకాల వాళ్ళ నిష్పత్తింటట నాలుగు ఈస్టు ఐదట నాలుగు సంవత్సరాల వెనకాల అరే ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు నాలుగేళ్ల ముందు నా వయసు ఎంత ముప్పై ఐదు ఆల్ విత్ మీ అంటే నాలుగేళ్ల తర ముందు నాలుగేళ్ల ముందు వీడి వయస్సు నాలుగు సంవత్సరాలు తగ్గుతుంది బి కూడా నాలుగు సంవత్సరాల ముందు అంటే వాడిది కూడా నాలుగు సంవత్సరాలు తగ్గుతుంది అంటే నాలుగేళ్ల ముందు ఇది ఎనిమిది సంవత్సర ఎనిమిది వాల్యూ తగ్గుతుంది అంతే కదా సార్ ఇప్పుడు నా వయసు ముప్పై తొమ్మిది నాలుగేళ్ళ ముందంటే వయసు ఎంత ముప్పై ఐదు ఇప్పుడు ఇది ఏ అనుకుంటే అది నాలుగు సంవత్సరాలు తగ్గింది నాలుగు సంవత్సరాలు తగ్గింది అంటే నాలుగు సంవత్సరాల ముందు మొత్తము వాల్యూ ఎనిమిది తగ్గుతే ఎనిమిది తగ్గితే అప్పుడు వచ్చే నిష్పత్తి ఎంత నాలుగు ఈస్టు ఐదు సమ్ ఆఫ్ ద ప్రజెంటేజెస్ దీనికి ఎనిమిది ప్రజెంట్ అంటే ఇది దీనికి ఎనిమిది తగ్గించి చూద్దాము ఎనభై మైనస్ ఎనిమిది డెబ్బై రెండు డెబ్బై రెండు నాలుగు ప్లస్ ఐదంతా తొమ్మిది అవుతుంది రైట్ తొమ్మిదితో డివైడ్ అవుతుంది ఇది కాదు ఇది కాదు ఇది కాదు అసలు ఇది నాకు సుత్తి నాకు ఇదంతా అవసరమే లేదు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ ఏ అండ్ బి సమ్ అడి సమ్ ఆఫ్ ద ప్రజెంటేజెస్ అన్నాడు ఏ ప్లస్ బి నాలుగు సంవత్సరాల ముందు ఏ మైనస్ ఫోర్ ఇది కూడా బి మైనస్ ఫోర్ అంటే ఏ ప్లస్ బి మైనస్ ఎయిట్ ఏ ప్లస్ బి మైనస్ ఎయిట్ ఈజ్ నైన్ కే మల్టిపుల్ ఆన్సర్ ఆన్సర్కి ఎనిమిది తగ్గించండి ఆన్సర్ ఏ అండ్ బి రెండు కూడితే తొమ్మిది తోటి డివైడ్ అవ్వాలి ఎనిమిది ఎందుకు తగ్గించారు సార్ కన్నా ఇది నాలుగు సంవత్సరాల ముందు నాలుగు తగ్గింది ఇది కూడా నాలుగు తగ్గింది రైట్ నాలుగు సంవత్సరాల ముందు వాళ్ళ యొక్క నిష్పత్తి ఎంత నాలుగు ఈస్ట్ ఐదు అయిపోయింది ఆన్సర్ ఇవన్నీ కూడా ఐడియా ఏంటంటే మీకు చూపెట్టడానికి తీసుకొచ్చిన క్వశ్చన్ ఇది కూడా చూడండి సార్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు నైన్టీ ఎయిట్ వందలో తొంభై తొమ్మిది మంది ఎలా సాల్వ్ చేస్తారంటే ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది రైట్ మీకు టీచర్లు కూడా ఇట్లనే అలవాటు చేస్తారు ఏ ప్లస్ వన్ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఈక్వల్ ఎన్ టు నైన్టీ ఎయిట్ ఏ ప్లస్ వన్ బై ఏ అందరు ఇట్లే సాల్వ్ చేస్తారు ఎక్కడ కోచింగ్ సెంటర్ పోయిన రైట్ మైనస్ టూ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే హండ్రెడ్ ఏ గ్రేటర్ దాన్ జీరో కాబట్టి టెన్ మళ్ళీ దీన్ని క్యూబ్ చేస్తారు ఏ క్యూబ్ ప్లస్ వన్ బై ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏబి అస్సలు తలకాయి లేదు పాడు లేదు డైరెక్ట్ గా రాయడము ఏ ప్లస్ వన్ బై ఏ ఈక్వల్ టు టెన్ క్యూబ్ ఏ ప్లస్ వన్ బై ఏ వాల్యూ ఎంత టెన్ సో థౌజండ్ మైనస్ థర్టీ ఈ వాల్యూ ఎంత నైన్ సెవెంటీ ఈ వాల్యూ ఎంత నైన్ సెవెంటీ ఈ క్వశ్చన్ని నేను ఎవరిని అడిగినా కూడా మీరు ఇదే పద్ధతి చూస్తారు మీకు ఏంటంటే ఎట్లా అలవాటు చేసిందంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే క్వశ్చను ఇదే మీకు అడిగిన క్వశ్చను ఇలాంటప్పుడు అసలు ఆన్సర్ ఆప్షన్లు ఎందుకు ఇవ్వాలి సార్ మీకు ఇది మొత్తం తీసేసి మీరు సాల్వ్ చేస్తే చాలు కదా మీరు సాల్వ్ చేస్తే చాలు కదా అసలు వాడు అది ఎందుకు ఇచ్చాడు వాడు ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు ఇంటికి పోయిన తర్వాత నీ కళ్ళ ముందు మీ అమ్మ పెట్టిన ప్లేట్లో ఉన్న భోజనం తినకుండా బయటికి వెళ్ళి నువ్వు ఎక్కడో భోజేస్తున్నావు ఇది నువ్వు ఆన్సర్ చేస్తున్నావు అసలు దీన్ని నువ్వు చూడట్లేదు దీన్ని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు దీంట్లో అసలు ఎక్కడో క్యాల్కులేషన్ని కెల్ చేసే మెథడ్ ఉందని చెప్పి నువ్వు ఆలోచించట్లేదు ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ కొంచెము స్మార్ట్ గా ఆలోచించే స్టూడెంట్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు నైన్టీ ఎయిట్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు నైన్టీ ఎయిట్ ఏ గ్రేటర్ దాన్ జీరో ఏ గ్రేటర్ దాన్ జీరో నాకు ఇక్కడ చూడండి సార్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ ఆప్షన్లు నేను క్రియేట్ చేయలేదు ఒరిజినల్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జామ్ సోర్స్ కూడా బ్రాకెట్ లో పెడుతున్నా ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు నైన్టీ ఎయిట్ క్వశ్చన్ చూడంగానే ఇది వన్ బై ఫార్మ్ లో ఉన్నది ఇది ఏ స్క్వేర్ ఫార్మ్ లో ఉన్నది ఈ వాల్యూ ఈ వాల్యూ కంటే చాలా చిన్నది ఏ టూ పెట్టుకున్నాం అనుకోకన్నా టూ స్క్వేర్ రీజ్ ఫోర్ వన్ బై టూ స్క్వేర్ రీజ్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ రీజ్ పాయింట్ టూ ఫైవ్ ఈ వాల్యూ ఈ వాల్యూ కంటే చాలా చిన్నది అంటే ఏ అనేది జస్ట్ పదికి తక్కువ జస్ట్ పదికి తక్కువ ఉన్నారా సార్ పది స్క్వేర్ ఎంత వంద ఆర్ ఆల్ విత్ మీ ఏ ఇది గనక తొంభై ఎనిమిది బదులు వంద ఉంటే ఏ వాల్యూ పది వచ్చేది నాకు కానీ తొంభై ఎనిమిది వంద కంటే తక్కువ ఏ జస్ట్ పదికి తక్కువ ఏ జస్ట్ పదికి తక్కువ ఇది చాలా చిన్న వాల్యూ పది క్యూబ్ థౌజండ్ జస్ట్ థౌజండ్ కి తక్కువ అంటే ఆన్సర్ థౌజండ్ కి చాలా దగ్గరలో ఉండాలి వాల్యూ ఎయిట్ సెవెంటీ దూరంలో ఉన్నది ఈ మూడిట్లో థౌజండ్ కి దగ్గరగా ఉన్న వాల్యూ ఎంత నైన్ సెవెంటీ నైన్ సెవెంటీ ఆర్ ఆల్ విత్ మీ రైట్ ఈ వాల్యూ ఎంత నైన్ సెవెంటీ ఇలా సార్ మూడు ఆప్షన్లు వెయ్యికి దగ్గరగా ఉంటే అప్పుడు కూడా నువ్వు చేసుకో నీకు ఏ పదికి దగ్గరగా అన్నాను రైట్ ఏ నైన్ పాయింట్ నైన్ చేసేసుకో నైంటీ నైన్ హోల్ స్క్వేర్ ఎంత సార్ నైన్ ఎయిట్ జీరో వన్ నైన్ పాయింట్ నైన్ హోల్ స్క్వేర్ ఎంత నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో వన్ ఆన్సర్ నైన్ పాయింట్ నైన్ హోల్ క్యూబ్కి చాలా దగ్గరగా ఉండాలి దీన్ని నువ్వు టెన్ మైనస్ పాయింట్ వన్ హోల్ క్యూబ్గా రాసుకో క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ బి ప్లస్ హోల్ క్యూబ్ చేస్తే నీకు అది కూడా నైన్ సెవెంటీ దగ్గర వచ్చినట్టు తెలుస్తుంది ఆర్ యూ ఆల్ విత్ మీ ఇవన్నీ బండగా ఏ పవర్ ఫోర్ మైనస్ ఏ పవర్ ఫోర్ అన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మీకు తెలిసినట్టు అవుతాయి అందరూ దయచేసి రిప్లై చేయండి ఈ లాజిక్ కనుక అందరికీ అర్థమవుతాయి